ఒకరే లిటిల్ స్టార్స్ లో నలుగురే ఉండాలి కదా, ఏంటి ఇక్కడ ఆరుగురు పార్టిసిపెంట్స్ ఉన్నారు అని ఆలోచిస్తున్నారు కదా, మీ డౌట్ ని నేను క్లియర్ చేస్తానండి. సో మన ఒకరే లిటిల్ స్టార్స్ ఈ రోజు డ్యూయట్ రౌండ్ ని పాడబోతున్నారు. సో వాళ్ళకి సపోర్టింగ్ గా పాడడం కోసం మన ఒకరే పార్టిసిపెంట్స్ ప్రదీప్తి అండ్ దివాకర్ ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళతో ఇవాళ మన డ్యూయట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఒకరే లిటిల్ స్టార్స్ సెమీఫైనల్స్. అయితే ఈ రోజు ఈ నలుగురు లిటిల్ స్టార్స్ నుండి ముగ్గురు లిటిల్ స్టార్స్ ఫైనల్స్ లోకి అడుగు పెడతారు, ఒక్కరు మాత్రం ఎలిమినేట్ అవుతారు. మరి ఆ ఒక్కరే ఎవరో తెలియాలంటే వెంటనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. మరి ఈ ముగ్గురులో నుండి ఒకరేగా నిలవబోయే విజేతకి ఈటీవీ వారు అక్షరాల 500,000 రూపాయలని అందించబోతున్నారు. ఇక మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందుగా జడ్జెస్ ని ఇన్వైట్ చేద్దాం. తెలుగు పాటకు తరగని కీర్తి శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారికి ఒకరే లిటిల్ స్టార్ తరఫున స్వాగతం, సుస్వాగతం. తీయని పాటల పూబోని, తెలుగు గాయని మనుల పట్టపురాణి శ్రీమతి వాణి జయరామ్ గారు. వాణి జయరామ్ గారికి ఒకరే లిటిల్ స్టార్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నారు. క్షీర స్వర లాలసుడు మన కళ్యాణ్ మాలిక్ గారు. కళ్యాణ్ మాలిక్ గారికి ఒకరే లిటిల్ స్టార్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఒకరే లిటిల్ స్టార్ సెమీఫైనల్స్ లో ముందుగా మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ శిరీష. మరి శిరీషకి సపోర్టింగ్ సింగర్ గా పాడడానికి మన ముందుకు వస్తున్నాడు దివాకర్. ప్లీజ్ వెల్కమ్ దామ్. దివాకర్, ఈరోజు నీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే ప్రదీప్తి ఓన్లీ దర్హాస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ నువ్వు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేస్తాను. వీళ్ళు పాడే దీని పట్టి చూస్తే నాకు ఇంకా ఎక్కువ పాడాలి. వీళ్ళు నాకే అసలు నాకు నాకే కాంపిటీషన్గా అయిపోయింది. ఇంత బాగా లిటిల్ స్టార్స్ పాడుతుండంటే నిజంగా అది ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఇక్కడ నేను వచ్చినందుకు. అదేవిధంగా కొత్త వాళ్ళు వాణిజయరామ్ గారు, వేటూరి సుందరమూర్తి గారు, కళ్యాణ్ మాలిక్ గారు, ఇలాంటి మహానుభావుల్ని ఈ లైఫ్లో కలుస్తానేమో అనుకోలేదు. ప్రత్యక్షంగా కలవడం నిజంగా నేను అసలు ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే దివాకర్. శిరీష, ఇంతకీ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు డ్యూయట్ రౌండ్ లో? నేను రెడీ నుంచి టుటుటు అన్న సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లిరిక్స్ రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, పాడిన వారు శ్రేయా కౌశల్ గారు, ఇంకా కునాల్ గంజావాల గారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, బాగా పాడండి. చూస్తున్నారు కదా లిటిల్ స్టార్స్ ఎలా పోటీ పడుతున్నారు, సో వాళ్ళకి ధీటుగా పాడాలి. హాసిని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు టుటుటు 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 అందుకే అంటున్నా సరే నంటా.
డ్యూయట్ బాగుంది. ఇంకా మన జడ్జెస్ ఏమంటారు విందామా? వేటూరు సుందరరామూర్తి గారు, ఇద్దరు చాలా చక్కగా పాడారు. మరి మీరు గెస్టులుగా వచ్చారు కానీ మీరు కూడా కాంపిటీషన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చాలా బాగుంది పాట. మీలాంటి పెద్ద వాళ్ళని కలవండి నిజంగా మాకే. మీరు ఎంత దానికి వంద రెట్లు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్స్, చాలా బాగా పాడాము మనం కూడా, అద్భుతంగా ఉంది. వాణి జయరామ్ గారు, శిరీష బాగా పాడారు. కానీ 10% ఏమో వచ్చి చరణంలో అటుగా పోయిందమ్మా, కొంచెం స్థాయి తెలుసు కదా మీకు, ఎందుకంటే మీరు చాలా యువర్ వెరీ గుడ్ సింగర్, యూ షుడ్ హవ్ నోన్ ఇట్ కదా, ఫీల్ అయ్యారు కదా, చెప్పపోయింది ఇక్కడ. సో అనుకున్న ఫస్ట్ చరణం అలా పోయింది, సెకండ్ చరణం ఇంకా కరెక్ట్గా పాడతారు అనుకున్నాను, సెకండ్ చరణంలో కూడా పోయింది. ప్లీజ్ అది ఏమో ఇప్పుడు ఇంతవరకు ఇంత చక్కగా పాడారు మీరు, బాగా పాడారు ఇద్దరు కలిసి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కళ్యాణ్ మాలిక్ గారు, శిరీష ఒక పెద్ద వైట్ బోర్డు మీద, పెద్ద వైట్ బోర్డు మీద చిన్న ఒక మూలన ఎక్కడో చిన్న బ్లాక్ స్పాట్ పెట్టావు అనుకో, ఈ వైట్ అంతా ఈ వైట్ని చూసే బదులు ఆ బ్లాక్ స్పాటే కనపడతా ఉంటుంది. బాగా పాడేవాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న అపశృతులు పాడారనుకో చెడ్డ చిరాకు వస్తుంది. సెకండ్ చరణం బాగా పాడలేదు అసలు. పోయిందా ఏ ఏమన్నా పెద్ద కష్టమైన పాట? ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎలా పాడితే అలాగే ఈ టైంలో మిస్ చేసేసుకుంటా. ఒళ్ళు దగ్గర పెట్టిన పాటలు, ఎంత మంచి పాట, చాలా బాగుంది, బ్రహ్మాండమైన పాట ఇది. చాలా సెకండ్ చరణం అసలు డెలిబరేట్గా అపశృతి వచ్చేసింది. దివాకర్ మేరే సజ్జనా అబ్బా ఎంత అందంగా అన్నావంటే, ఎంత అద్భుతంగా పాడేవో. ఆల్ ది బెస్ట్. శిరీష, సో నీ మిస్టేక్స్ నేను గుర్తించావు కదా, ఓకే. సో మరి ఈరోజు ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ నలుగురిలో నుండి, సో హోప్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఒకరే లిటిల్ స్టార్ సెమీఫైనల్స్ లో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ లిటిల్ స్టార్ నేహా. నేహాకి సపోర్టింగ్ సింగర్ గా పాడడానికి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు దివాకర్. ప్లీజ్ వెల్కమ్ దెం.
నేహా, మరి డ్యూయెట్ రౌండ్ లో నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్? నేను వెంకీ చిత్రం నుండి గోంగూర తోటకాడ. పాట వివరాలేంటి? దీన్ని రచించిన వారు సాహితీ గారు, పాడినవారు పుష్పవనం కుప్పస్వామి గారు, ఇంకా కల్పన గారు, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే నేహా, దివాకర్, సో మీ డ్యూయెట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తోట కాడ కాపు కాశ కోడి కూస ఏళ్ళదాకా ఎదురు చూసా, గుంగూర తోట కాడ కాపు కాశ కోడి కూస ఏళ్ళదాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్ది వాస నీకు ఎన్న ముద్దలిచ్చుకుంటే ఎక్కడేసా, కోరుకున్న దూర కన్నె గోరు ముద్దలెప్పుడమ్ము బోరి పిల్లడ. నేహా, మీరిద్దరు ఇక్కడ ఇలా పాట పాడుతుంటే ఇమ్మీడియట్ గా వచ్చి డాన్స్ చేయాలనిపించింది. సో అంత ఎక్సలెంట్ గా, అంత హుషారునిచ్చారు ప్రతి ఒక్కరికి కూడా.
చాలా బాగా పాడారు, ఇంకా నో వర్డ్స్ టు సే అన్నమాట. సో ఇక మన జడ్జెస్ ఏమంటారు విందాం. వెయిటర్ సుందర్ రామ్మూర్తి గారు, గోంగూర మహత్యం అటువంటిది, ఆ గోంగూర ఘాటు గోటు చాలా చక్కగా పలికించావు నీ గొంతులో, రేసులా పాడావు నువ్వు, బ్రహ్మాండంగా పాడావు. ఫస్ట్ మార్క్ నీ కంఠస్వరానికి, నీ రెండరింగ్కి బ్రహ్మాండం. నీకు ఎప్పుడైనా అవార్డు వస్తే ఈ పాటకి ఓ బంగారు గోంగూర చెట్టుని నీకు ప్రదర్శన చేయాల్సి వస్తుంది. Wish you all the best. Thank you, sir. వాణి జయరామ్ గారు, నేహా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్, కొట్టేశారు బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ మ్యామ్, ఎనర్జీ కాన్ఫిడెన్స్, యూఆర్ వెరీ ష్యూర్ ఆఫ్ ద నోట్స్ ఆల్సో, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. లాస్ట్ పల్లవిలో ఒక కదా మేనేజ్ చేసుకున్నారు మీరు, మిస్ అయింది కానీ మేనేజ్ చేసుకున్నారు, చాలా బాగా పాడారు నేను. థ్యాంక్ సో వెల్, అండ్ దివాకర్ ఆల్సో గేవ్ యూ ఎవ్రీ సపోర్ట్. బాగా పాడారమ్మా పాట, పాటకి ఏం కావో అది బాగా అది వేసి పాడారు మీరు. ఆల్ ది బెస్ట్ యూ. కళ్యాణ్ మాలిక్ గారు, నేహా దుమ్ము రేపేశావు, చాలా 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 అద్భుతంగా పాడావు. బట్ ఆ లాస్ట్లో ఎక్సైట్మెంట్ వల్ల కొంచెం ఆ టక్మని తప్పావు. దానికి ఏమనాలి, దానికి ఎలా కమెంట్ చేయాలి, దానికి నీకు నాకు ఏమనాలి, నాకేం అర్థం, నాకేం తెలియడం లేదు, చెప్పడం కూడా వేస్ట్. అది అది ఎక్సైట్మెంట్ వల్ల గబుక్కుని తప్పేసావు, అది అపశృతేం కాదు. బట్ మిస్ అయింది, మిస్ అయిన దాన్ని క్షమించవచ్చు, అపశృతిని క్షమించలేము. అది మహా అద్భుతంగా పాడావు కాబట్టి క్షమించేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చాలా ఎక్సలెంట్గా పాడావు, వెరీ నైస్. అండ్ తన శృతికి అనుకుంటా కదా నీకు బాగా లో అయిపోయింది, నో ప్రాబ్లం. బట్ ఎక్స్ప్రెషన్ వైజ్ చాలా బాగా పాడావు దివాకర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే నేహా, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకరే లిటిల్ స్టార్ సెమీఫైనల్స్ లో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ లిటిల్ స్టార్ దరహాస్. మరి దరహాస్ కి సపోర్టింగ్ గా పాడటం కోసం వచ్చిన ప్రదీప్తిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం, ప్లీజ్ వెల్కమ్. ప్రదీప్తి, ఒకరేలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గానభీముడికి సపోర్టింగ్ గా పాడటానికి వచ్చావు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నావు? ముందుగా అందరికీ నమస్కారం, జడ్జెస్ కి కూడా నమస్కారం. యాక్చువల్లీ అప్పుడు ఒకరేలో పార్టిసిపేట్ చేశాను, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను అప్పుడు చాలా ఏడ్చాను యాక్చువల్లీ పోయానని, కానీ ఇప్పుడు ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ బ్యాక్ మై స్టేజ్ అనేసి. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ టు సపోర్ట్ సాయి దర్హాస్. తను డెఫినెట్గా బాగా పాడుతున్నాడు, చాలా బాగా పాడతారు, అండ్ ఫర్దర్ రౌండ్స్కి కూడా తప్పకుండా వెళ్తాడు, నేను సపోర్ట్ చేస్తాను. ఓకే దర్హాస్, ఇంతకీ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు డ్యూయెట్ రౌండ్లో? మేమిద్దరం ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం నుండి, అనగనగా ఆకాశం ఉంది అనే పాట పడబోతుంది. సో ఆకాశం మాకు ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. ఓకే మరి పాట వివరాలు? పాడిన వారు జయచంద్రన్ గారు, ఇంకా చిత్ర గారు, సంగీతం కోటి గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే దర్హాస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకైంది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలకను కావాలి, చిలకలు వాలే చెట్టయ్యింది, రాజిలకను కావాలి, రాజిలకను కావాలి.
ఓకే దర్హాస్, ఇక మన జడ్జెస్ ఇచ్చే కామెంట్స్ విందాం. వేటూరు సుందర రామూర్తి గారు, మోతగా ఉంది పాట, మోతగా పాడేవను, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. పెద్ద వర్షం గురిసి వెలిసినట్టుగా ఇద్దరు కూడా డ్యూయట్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అమ్మాయికి వాళ్ళ కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా గొప్ప ఉత్సాహధ్వనులతో కూడా కలిసి చాలా బ్రహ్మాండంగా ఉంది పాట. థ్యాంక్ యూ గురు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వాణి జయరామ్ గారు, కొట్టేశారు, బ్రహ్మాండంగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. షీ గాట్ సచ్ ఎ లవ్లీ వాయిస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ వాయిస్, యు సింగ్ సో వెల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. ఇట్లా సపోర్ట్ ఇచ్చి దర్హాస్, యూ గాట్ అ వండర్ఫుల్ పార్ట్నర్ టుడే టు సింగ్ విత్ యూ. చాలా బాగా పాడారమ్మా. ఐ రియలీ ప్రే ఫర్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ మాలిక్ గారు, లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఇచ్చిన సజెషన్ని దర్హాస్ ఈరోజు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? చాలా ఎక్సలెంట్ ఎంట్రీ, చాలా బాగుందమ్మా. హై పిచ్లో కానీ ఎక్కడ, అసలు చాలా కష్టమైన పాట, స్టార్టింగ్ ఆలాపన ఉంది కదా, చాలా 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 బాగా పాడు. థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ రదితి, వెల్కమ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ దర్హాస్. చాలా బాగా పాడారండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నాకు ఇంత మంచి పార్ట్నర్ దొరకడం నా అదృష్టం సార్. నాకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్తి, ఎందుకంటే నువ్వు దర్హాస్ ని బాగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చూసావు కదా ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, పాపం ఒక్కడే అబ్బాయి అయిపోయాడు దర్హాస్, వీడు వస్తాడు డెఫినెట్ గా. సో బాగా సపోర్ట్ చేయాలి. బాగా సపోర్ట్ చేస్తాను, తప్పకుండా వస్తాడు వీడు. ఓకే దర్హాస్, మరి నీకు సపోర్ట్ చేయడానికి ప్రదీప్తి ఉంది. సో నీ సో హ్యాపీగా వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకరే లిటిల్ స్టార్ సెమీఫైనల్స్ లో మన ముందుకు వస్తున్న లాస్ట్ పార్టిసిపెంట్ భువనకృతి. భువనకృతికి సపోర్టింగ్ సింగర్ గా పాడడానికి మన ముందుకు వస్తున్నాడు దివాకర్. ప్లీజ్ వెల్కమ్ దెం. భువన, అసలు స్టైలే మార్చేసావు, డ్రెస్సింగ్ స్టైల్ అంతా డ్యూయట్ రౌండ్ లో. సో దివాకర్ నీకు సపోర్ట్ చేయడానికి వచ్చేసాడు. సో ఇంతకీ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? నేను కొత్త ఘర్షణ చిత్రం నుండి నన్నే నన్నే చూస్తూనే పాట పాడబోతున్నాను. దానికి సంగీతం అందించిన వారు హారిస్ జెరీస్ గారు, తర్వాత రచన ఏమో కులశేఖర్ గారు, పాడిన వారు టిప్పు గారు, తర్వాత అనురాధ శ్రీరామ్ గారు. ఓకే భువన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమ్మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో కుంటరి తిల్లానా, నాలో ఏదో వల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమ ఏమో ఒకటే హైరన్నా. మాటల్లో ముంచేస్తూ ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల కాలం
మార్చి నీ మాటలతో ఏ మార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచబోయ్ కన్ను కన్ను చేర్చి నా కల్లోకి నువ్వు వచ్చి ఏకంగా వరిలోకి దించబోయ్మను పరిమళ మనసుకి తొలుబల బ్రతుకును అతిశయం కృతి. సో మాకు ఒకటే హైరానాగా ఉంది, సో ఎవరు ఫైనల్స్ కి వెళ్తారు అనేది. సో నిజంగా మీ పాటతో మమ్మల్ని ఏదేదో చేసేశారు, సో ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇక మన జడ్జెస్ కమెంట్స్ విందామా తొందరగా. వెయిటర్ సుందర్ రామూర్తి గారు, డ్యూయెట్ అంటే ఇలా ఉండాలి అనిపించింది, మీ మోస్ట్ ఐడియల్ డ్యూయెట్. ఇద్దరు నిజంగా చాలా కాలం తర్వాత ఇద్దరు సమ ఉజ్జీలు కలిసి పాడిన డ్యూయెట్ విన్న ఫీలింగ్ నాకు కలిగింది, అందుకు ఐ షుడ్ థ్యాంక్ యూ. వాణి జయరామ్ గారు, పూన కృతి చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఇట్ వాస్ అనదర్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ దట్ యూ కుడ్ సింగ్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్ ఆల్సో సో వెల్. ఇటువంటి పాటలు కూడా మీరు బాగా పాడతారని ఇప్పుడు ప్రూవ్ చేశారు, చాలా బాగా పాడారు. దివాకర్, ఐ షుడ్ కాంప్లిమెంట్ యూ ఫర్ యువర్ వాయిస్ క్వాలిటీ. చాలా బాగా పాడతారు మీరు, శృతిలో పాడతారు, సుస్వరంగా పాడతారు. ఐ రియలీ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. ఫిల్మ్స్ లో పాడారు ఎంతవరకు? ఐ రియలీ ప్రే టు గాడ్ దట్ ద ఇండస్ట్రీ వుడ్ మేక్ యూస్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ సింగర్స్ లైక్ music director should take a note of such nice young talents, you know. In fact, meeru you sing much better than lot of professional singers currently. Chala baa paadaru meeru. Thank you madam. Bhuvana really sang so well. I wish you all the best. Thank you madam. God bless. Kalyan Malik garu, భువన పాట జరుగుతున్నప్పుడు ఎక్కడో మధ్యలో ఒక భయంకరమైన టెంప్టేషన్ వచ్చింది, అర్జెంటుగా ఒక తింతో పాట పాడించాలని.
అర్జెంట్గా నీతో ఒక పాట పాడించాలని. థ్యాంక్ యూ సార్. నిజంగా అసలు ఇప్పుడు దాకా నాకు అలా అనిపించలేదు. ఇప్పుడు దాకా చాలా చాలా మెచ్చుకున్నాను, చాలా అద్భుతమైన వాయిస్లు విన్నాను. వింటున్నప్పుడే ఒక అర్జీ వచ్చింది నాకు, వెంటనే ఇవ్వాలి. ఆ బేస్లో ఎంత బాగుంది నీ వాయిస్, ఎక్సలెంట్ బాబు, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా పాడావు బా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ దివాకర్ చాలా బాగుందమ్మా నీ వాయిస్, నిజంగానే చాలా కొత్తగా ఉంది నీ వాయిస్. ఎక్కడ ట్రై చేస్తున్నావు బయట? ట్రై చేయబోతే పాటలు ఎలా వస్తాయి? సార్ మల్లి గారు, వై డోంట్ యూ గివ్ హిమ్ ఎ ఛాన్స్ రైట్ నౌ? ఐ టేక్ ఎ ప్రామిస్ ఫ్రమ్ యూ. ప్రామిస్ చేశానంటే ఇచ్చేస్తానండి. ఓకే, ప్రామిస్ చేస్తాను. తప్పకుండా ఇస్తాను. నాట్ ఓన్లీ యూ, భోనకృతి తప్పకుండా నీకు కూడా. నేను త్వరలో ఏది ఏ సినిమా చేస్తానో దానికి ఎప్పుడు నాకు ఎటువంటి ఫీజిబిలిటీ కుదురుతుందో నాకు చెప్పలేను. ఇమీడియట్గా, వెరీ ఇమీడియట్లీ నిజంగా ఇవ్వాలనిపించింది. నిజంగా ఇది నేను పొగడ్డానికో లేకపోతే ఇది కాదు, నా ఆత్మతృప్తి కోసం నా పాట బాగుంటుందనే ధైర్యంతో నాకు మీ ఇద్దరికే పాట ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పెర్ఫార్మెన్స్ డ్యూయట్ అంటే ఇలా పాడాలి. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది కూడా. ఆల్ ది బెస్ట్. ఓకే భువన, ఆల్ ది బెస్ట్. ప్రత్యక్షంగా మీరే చూసారు కదండి, ఈరోజు డ్యూయట్ రౌండ్ లో మన లిటిల్ స్టార్స్ ఒకరి నుంచి మరొకరు ఎలా పాడి అందరినీ మెప్పించారు. ఇక ఫైనల్స్ కి వెళ్ళబోతున్న వారికి మరి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ గురించి మన జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. వెయిటర్ సుందర్ రామూర్తి గారు, సో ఫైనల్స్ కి వెళ్ళబోతున్న వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నలుగురు నలుగురే, నేను ఇక్కడ చూసిన సంగీత ప్రపంచానికి నాలుగు దిక్కులే వాళ్ళు, అంత చక్కగా పాడారు వాళ్ళు. ఎవరు ఎవరిలో ఉండే మెరిట్స్ వాళ్ళలో ఉన్నాయి, తేలవలసింది ఒక్కరే కాబట్టి కొన్ని ప్రమాణాలు ఆధారంగా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నిర్ణయం ప్రకారం గెలుపు ఓటమి అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఓటమి అనేది దానికి అది కూడా గెలుపే, పదే పదే నేను చెప్తున్నానమాట. వీటిని చూసి నిస్పృహ, నిరాశ, అమితానందం, గర్వం ఏవి పనికిరావు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. చిన్నపిల్లల విషయంలో పెద్ద మాట అవుతుందేమో, గీతలో కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు పాడుతున్నావు, నువ్వు ఎంత బాగా పాడగలవు పాడు, దాని ఫలితం అది నీది కాదు. ఫలితం అనేది నీకు దక్కవలసినప్పుడు దక్కుతుంది, దాని గురించి ఆలోచించకు అనేది పిల్లలకి నేను చెప్పే సజెషన్. విజయానికి పొంగిపోవద్దు, ఓటమికి కుంగిపోవద్దు అని కోరుతూ నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాణి జయరామ్ గారు, ఇంతవరకు వచ్చారమ్మా నలుగురు ఆల్ టాలెంటెడ్ సింగర్స్, సో దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఇట్స్ అ కాంపిటీషన్, సో ద రూల్స్ ఆర్ దేర్ గురుగారు చెప్పినట్టు. సో వి మస్ట్ ట్రీట్ బోత్ సక్సెస్ అండ్ డిఫీట్ ఈక్వలీ. ఇది డిఫీట్ కాదు అసలు, ఇది ఇట్ ఇస్ ఓన్లీ గివింగ్ యూ సమ్ మోర్ డిటర్మినేషన్ టు డూ వెల్ అండ్ పర్ఫామ్ ఈవెన్ బెటర్ ఇన్ ఫ్యూచర్. ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఎవరెవరు ఫైనల్స్లో వెళ్తారో ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యూ షుడ్ పర్ఫామ్ వెరీ వెల్. ఎవరు మాకు తెలియదు వస్తారో, యూ మస్ట్ డూ వెరీ వెల్. అండ్ హూఎవర్ ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇట్స్ ఓన్లీ ఎ కాంపిటీషన్. టేక్ ఇట్ లైట్లీ అండ్ సింగ్ సీరియస్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. కళ్యాణ్ మాలిక్ గారు, ఫైనల్స్ కి వెళ్ళబోతున్న ఈ చిన్నారులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏం మాట్లాడలేదు, ఏం సజెషన్స్ ఇవ్వాలో నాకేం తెలియట్లేదు. నిఘ్న అంటే ఎవరు అంటే ఇటువంటి రియాలిటీ షోస్లో ముఖ్యంగా పాల్గొనేది ఏంటంటే, ఎవరు ఎవరి దృష్టిలో అన్నా పడి ఫైనల్గా మనం ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అన్న ఉద్దేశంతోనే మనకి ఎంత దాకా వచ్చి మనం వాళ్ళు ప్రయత్నించేది ఆ కారణంగానే సడన్గా నాకు ఇవాళ తనెవరు దివాకర్
వాళ్ళని చూస్తుంటే ఇంతకుముందు వాళ్ళ పెర్ఫామ్ చేసిన ఒక్కరేలో వాళ్ళు పెర్ఫామ్ చేయడం నేను ఎప్పుడు గమనించలేదు, నేను ఐ డింట్ వాచ్. కానీ దాంట్లో వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోయిన క్యాండిడేట్స్ వాళ్ళు. అలా అని చెప్పి సడన్గా వాళ్ళు ఇక్కడ అనుకోకుండా ఇక్కడ రావడం, వాళ్ళు పెర్ఫామ్ చేయడం, దివాకర్ పెర్ఫామ్ చేయడం నేను చూడడం, నాకు నిజంగా నచ్చడం, నాకు ఇవ్వాలనిపించింది, మనస్ఫూర్తిగా ఒక ఛాన్స్ ఇవ్వాలనిపించింది. ఉట్టుట్టి మాటలు కాదు, నిజంగా ఇవ్వాలనిపించింది. సో అక్కడ ఓడిపోయినందుకు తను తను ఆ సెకండ్లో బాధపడి ఉండొచ్చు, కానీ నాకు ఇవాళైతే తను నిజంగా ఆనందించి ఉంటాడేమో అని అనిపించింది నేను అన్న మాటలకి. ఛాన్స్ అన్నది ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వస్తుందో ఎప్పుడు ఎవరో చెప్పలేం. నెగ్గినంత మాత్రాన వాళ్ళు మంచి భవిష్యత్తులో గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పలేం, ఓడిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోతారని చెప్పలేం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తూ ఉంటాడు, అది ఏదో రూపంలో ఎవరి రూపంలోనో ఎక్కడో తగులుతూ ఉంటుంది. దానికోసం జస్ట్ అలా వెయిట్ చేయాలి, నిరీక్షణ ఉండాలి, ఓర్పు ఉండాలి, నిస్పృహ ఉండకూడదు. ఇప్పటి వరకు నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా మేము ముగ్గురం కూడా, గురువు గారు, వాణిజ్యరామ్ గారు, నేను కూడా ఎటువంటి పాలిటిక్స్ లేకుండా, ఎటువంటి స్ట్రాటజీ లేకుండా, ఎటువంటి ప్రెషర్స్ లేకుండా బయట నుంచి మనస్ఫూర్తిగా మాకు ఆ క్షణాన్న వాళ్ళు పెర్ఫామ్ చేసిన దానికి ఏమనిపించిందో హృదయపూర్వకంగా వేసిన మార్కులే తప్ప దాని వెనకాల ఎటువంటి పాలిటిక్స్ లేదు. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీలో అందరూ పైకి రావాలని కోరుకుంటున్నాను, కానీ ఎవరో ఒకరికే ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళేవాళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళు దయచేసి బాధపడద్దు. బాధపడద్దు అని చెప్పడం చాలా చాలా సులువు, ఎందుకంటే అటువంటి సందర్భాలు నాకు ఎదురైనవి, నేను చాలా బాధపడ్డాను. బాధపడినా త్వరగా బాధ నుంచి బయటపడిపోండి. ఇంటికి వెళ్ళే లోపల ఈ గుమ్మం దాటి లోపల మీరు బాధ నుంచి బయటపడిపోతే మాకు చాలా హాయిగా ఉంటుంది, మాకు గిల్టీగా ఉంటుంది, లేకపోతే చాలా పెద్ద నేరం చేసినట్టుగా ఫీల్ అవుతాం మేము. ఓకే, ఇంతకుమించి నేను సజెషన్స్ ఏమి ఇవ్వలేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ప్రతిసారి ఎలిమినేషన్ అనే పెద్ద రెస్పాన్సిబిలిటీని నా చేతిలో పెడుతూ వచ్చారు. అయితే ఈరోజు ముగ్గురు మాత్రమే ఫైనల్స్కి వెళ్ళబోతున్నారు, ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. సో మరి నిన్నటి ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ రెండు కన్సిడర్ చేసి సో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో సో మీరే అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నానండి. పిల్లలు ప్లీజ్, ఇది నాకు చాలా అగ్ని పరీక్ష, నా భుజాల మీద పెట్టేశారు. ఎలిమినేషన్ అన్న మాట నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టం లేదమ్మా. ఎలిమినేట్ అవుతున్నారు అన్నది యాక్చువల్లీ అది ఇట్స్ ఎ నెగిటివ్ టర్మ్. నాకు ఇక్కడ ఆ నెగిటివ్ టర్మ్ ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. సో ఎవరైతే ముందుకు వెళ్తున్నారన్నది దాని గురించి చెప్తాను. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు లెక్క. అండ్ ఇవాళ సెమీఫైనల్స్ నుంచి నెక్స్ట్ ఫైనల్స్లోకి వెళ్ళి ముగ్గురు పేర్లు నేను చెప్తాను. ఒకళ్ళు దాంట్లో నంబర్ వన్, నంబర్ టూ అనేం లేదు, ముగ్గురు పేర్లు నేను చదువుతాను. భువనకృతి, యు ఆర్ గోయింగ్ టు ది ఫైనల్స్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సెకండ్ శిరీష, ఆల్ ది బెస్ట్ శిరీష, బాగా పెర్ఫామ్ చేయి, నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేయి. థర్డ్ ఏమనుకోద్దామా, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు దయచేసి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు దయచేసి ఏమేమి అనుకోద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నా అంతరాత్మ సాక్షిగా మేము చాలా మనస్ఫూర్తిగానే మార్కులు వేసుకుంటూ వచ్చాం. దీంట్లో ఎటువంటి పాలిటిక్స్ కానీ, ఎటువంటి ప్రెషర్స్ కానీ ఏమి లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒకళ్ళు వెనక్కి ఉండిపోతారు, ఇంకొకళ్ళు మిగతా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళలో నెక్స్ట్ ఫైనల్స్కి వెళ్ళేది నేహ. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ నేహ. అండ్ ఇక్కడ దాకా చాలా చాలా బాగా పాడావు దర్హాస్. దీన్ని సీరియస్గా నువ్వు మనసులో తీసుకోకుండా ఫర్దర్గా కూడా నెక్స్ట్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేస్తామని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆల్ త్రీ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్. జడ్జెస్కి చాలా ధన్యవాదాలండి. అసలు మా దరహాస్ ఇంతవరకు వస్తాడని నేను ఒక అంటే ఒక సింగర్గా ఒక దేవుడిచ్చిన పరిజ్ఞానం మేరకు ఆలోచించి నేను చెప్తున్నాను. అసలు వాడు ఇంతవరకు వస్తాడని నేను ఆశించలేదు.
ఎందుకంటే నాకు ఎప్పుడు వాళ్ళ లోపాలు అలా కనిపిస్తూనే ఉంటాయి, ఇలా స్టేజ్ ఎక్కే వరకు కూడా రెక్టిఫికేషన్స్ అవుతూనే ఉంటాయి. లక్తోటి వస్తారు మీ, నేను ఏంటి ఆశించాను అసలు మీలాంటి వాళ్ళ ముందు వాడు పాడటమే వాడు నా జీవితం, వాడి జీవితం ధన్యమైందిగా భావిస్తున్నాను నేను. అసలు మీలాంటి నిష్ణాతులైన జడ్జెస్ ముందు వాడు పాడే అదృష్టం వాడికి కలిగింది, ఇది చాలు సార్. మాకు పేరెంట్స్ ఎవరైనా సరే ఇలాంటి కాంపిటీషన్స్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, పిల్లలకి ఏదన్నా రాగానే ఏదన్నా ఓడిపోగానే వాళ్ళ మీద వీళ్ళ మీద గాబరా పడిపోయి, అంటే పిల్లల మీద వాళ్ళకి బహుశా పరిజ్ఞానం ఉండి ఉండకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళు ఏ లెవెల్ వరకు పాడుతున్నారో ఏం తప్పులు చేస్తున్నారో బహుశా భగవంతుడు వాళ్ళకి ఇవ్వక ఉండకపోవచ్చు. నేను ఇది గర్వంగా చెప్పటం లేదు, కానీ నేను సింగర్గా అవటం వల్ల నాకు ఆ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంది, తేట తెల్లంగా తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుందో. ఏ పార్షియాలిటీ లేదు సార్, ఇటువంటి ప్రోగ్రామ్ రియల్లీ ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు ఎంత సూపర్ ప్రోగ్రామ్ అంటే చాలా ఆనందం కలిగింది సార్ నాకు. వాడు ఓడిపోతున్నట్టుగా అసలు నేను అనుకోవట్లేదమ్మా, వాడు ఓడిపోతున్నట్టుగా నేను అనుకోలేదు. మీరెవ్వరు కూడా బాధపడద్దు, అసలు వాడు ఎక్కడి వరకు రావడమే వాడి జీవితంలో గొప్ప, వాడి ఇన్స్పిరేషన్తో ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. నేను ఏదన్నా హైట్స్కి చేరలేకపోతే నా కొడుగ్గా చేరాలని ఆశపడ్డంలో తప్పు లేదనుకుంటున్నా, దానికి తగినంత కృషి వాడితో చేయిస్తానని ప్రామిస్ చేయదర్ హాస్ జడ్జెస్. ఓకే, ఎస్, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సార్. దర్హాస్ మీ ఫీలింగ్ ఏంటి? సో ఇక్కడ వరకు వచ్చావు, సో ఫైనల్స్ దగ్గర వరకు వచ్చావు, సో కానీ ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి మరి ఈరోజు నువ్వు ఎలిమినేట్ అయ్యావు, సో ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చినందుకు నాకు వచ్చిన ప్రాఫిట్స్ ఏంటంటే సిన్సియారిటీ, టెన్షన్ ఉండకూడదని, ఇంకా టైంకి ఉండదని, ఇంకా చాలా వచ్చాయి. సో ఇంత ఇంత మంచి జడ్జెస్ ముందు నేను పాడినందుకు హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్, అందరు టెన్షన్ లేకుండా పాడాలి. ఓకే దర్హాస్, మరి ఈరోజు ఈ జ్యూయెట్ రౌండ్లో నీకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రదీప్తి ఎంతో నమ్మకంగా చెప్పింది. దర్హాస్ని ఎలా అయినా సరే నేను సపోర్ట్ చేసి ఫర్దర్గా ఫైనల్స్కి ప్రమోట్ అయ్యేలాగా చూసుకుంటాను అనని. ప్రదీప్తి, సాయి దర్హాస్ ఇప్పుడు ఈ రౌండ్లో చాలా బాగా పాడావు అండ్ నా బెస్ట్ నేను సపోర్ట్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయలేకపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది, మాట్లాడడానికి రావట్లేదు. ఏ ప్రదీప్తి, నేను ఓడిపోయినా ఏడుస్తాను, వాడు ఓడిపోయినా ఏడుస్తున్నాను, ఐఎమ్ సారీ. అండ్ డెఫినెట్గా నాకు ఒకటి చెప్పాలని ఉంది, డెఫినెట్గా నువ్వు కొంచెం పెద్దగా అయ్యంగానే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ సారీ ఆల్సో. శివాని ముగ్గురు చిన్నారులు ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు. ఆ ముగ్గురు నేహ, శిరీష అండ్ భువనకృతి. ఈ ముగ్గురులో నుండి ఒకరే గాని లోపోయేది ఎవరో తెలియాలంటే కీప్ వాచింగ్ ఒకరే లిటిల్ స్టార్ ఫైనల్స్.